हेलो फ्रेंड्स, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో సుధీర్ వర్మ గారి దర్శకత్వంలో రెజినా కసాండ్రా మరియు నివేదా థామస్ గారు లీడ్ రోల్స్ లో నటించిన తెలుగు యాక్షన్ కామెడీ సాకిని దాకినిని సమీక్షిద్దాం. ఈ చిత్రం 2017లో వచ్చిన కొరియన్ హిట్ మిడ్ నైట్ రన్నర్స్ కి అఫీషియల్ రీమేక్. ఆ మూవీ నేనైతే చూడలేదు, కానీ అందులో లీడ్ చేసింది మేల్ యాక్టర్స్. అయితే ఇందులో ఫిమేల్ లీడ్స్ ని క్యాస్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. కాకపోతే కొరియన్ మూవీ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలియదు, కాబట్టి ఈ మూవీని స్టాండ్ అలోన్ గానే రివ్యూ చేస్తాను. ముందుగా కథ విషయానికొస్తే, శాలిని దామిని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఒకేసారి జాయిన్ అవుతారు. శాలిని జోవియల్ గా ఉండే తిండిబోత్ అయితే, దామిని మాత్రం ఓసిడి ఉండే రిజర్వ్డ్ క్యారెక్టర్. ఇద్దరు వేర్వేరు పర్సనాలిటీస్ కావడంతో ఒకరంటే ఒకరికి పడదు. నెమ్మదిగా ఫ్రెండ్షిప్ అయి ఇద్దరు జోవియల్ గా ఉండే టైంలో ఒక హ్యూమన్ ఆర్గాన్ ట్రాఫికింగ్ ముఠా గురించి వీరికి తెలుస్తుంది. కానీ కల్ప్రిట్స్ ని పట్టుకోవడానికి పోలీస్ సిస్టమ్ సహకరించకపోయేసరికి వారిద్దరూ ఒక్కటిగా పోరాడి కొంతమంది అమ్మాయిలను కాపాడమే మిగతా సినిమా. ఇక కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే, ఒక యాక్షన్ కామెడీకి కావాల్సిన సెటప్ అయితే బాగుంది. వేర్వేరు వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు అమ్మాయిలు పోలీస్ ట్రైనింగ్ లో ఉండే స్టాండర్డ్ రూల్స్ ని అతిక్రమించి ఒక గుడ్ కాజ్ కోసం కలిసి పోరాడడం చాలా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరికి హాఫ్ బేక్డ్ స్క్రిప్టింగ్ బయటపడింది. సుధీర్ వర్మ గారు ఈ మూవీ ప్రమోషన్స్ లో కనపడకపోయేసరికి ఎందుకో అనుకున్నాను. సినిమా చూశాక స్పష్టంగా అర్థమైంది క్రియేటివ్ గా సుధీర్ గారి స్టైల్ ఈ మూవీలో అస్సలు లేదని. అందుకు రీజన్ కూడా లేకపోలేదు. స్వామి రారా నుంచి మొదలుకుని అన్ని సినిమాలకి డైరెక్షన్ ఒక్కటే కాకుండా స్క్రిప్టింగ్ కూడా చేసేవాళ్లు సుధీర్ గారు. కానీ ఈ మూవీకి మాత్రం అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసింది అక్షయ్ పూళ్ళా గారు. ఈ మూవీ కామెడీతో పాటు ఒక యాక్షన్ థ్రిల్లర్ కూడా అనే విషయం మర్చిపోయి ఫస్ట్ హాఫ్ ని కామెడీ జనరేట్ చేయడానికి మాత్రమే రాసుకున్నారు. అంటే ట్రైనింగ్ ఎపిసోడ్స్ లో హ్యూమర్ జనరేట్ చేసే ప్రయత్నంలో యాక్చువల్ ట్రైనింగ్ ని చాలా వరకు సిల్లీగా, మరీ ముఖ్యంగా ఫిమేల్ ట్రైనీస్ ని చాలా వీక్ గా కూడా చూపించారు. పైగా సుపీరియర్స్ తో శాలిని వేసే జోక్స్ అయితే ఓవర్ ది టాప్ అనే చెప్పాలి. దానికి బదులు హ్యూమర్ మెయింటైన్ చేస్తూనే ట్రైనింగ్ లో టఫ్నెస్ కూడా అర్థమయ్యే విధంగా చూపించుంటే బాగుండేది. కాకపోతే మెజారిటీ ఆడియన్స్ కి ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఎంటర్టైనింగ్ గా అనిపించే అవకాశం ఉంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక్కసారిగా మూవీ థ్రిల్లర్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోతుంది. అలాగని లాజికల్ గా సరైన థ్రిల్స్ రాసుకున్నారా అంటే, అబ్బే, అసలు ఒక్క కిడ్నాప్ అని కాదు, పెద్ద ఆర్గాన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అందుతున్న క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదో లాజికల్ గా అర్థం కాదు. పైగా లీడ్ క్యారెక్టర్స్ ని తప్ప మాక్సిమం పోలీస్ డిపార్ట్మెంట్ ని బఫూన్స్ గానే తీశారు. మూవీలో ఒక క్రింజీ సీన్ చెప్తాను. క్రైమ్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న శాలిని దామినీలకి విక్టిమ్ చేతిలో నుంచి పడిపోయిన ఒక చట్నీ ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని ఏం చేసుకుంటారా అనుకోకండి. శాలిని తన తిండిబోతు టాలెంట్ ని ఉపయోగించి ఆ చట్నీని టేస్ట్ చేసి విక్టిమ్ ఆ చట్నీని ఏ షాప్ లో కొన్నదో కనుక్కునే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్లీ స్టూపిడ్. మీకేమో గాని నాకైతే నవ్వు రాకపోగా క్రింజీగా అనిపించింది. ఇంకొక క్రిటికల్ సీన్ లో ఎంక్వైరీ చేస్తూ రిస్క్ తీసుకుని మరీ దామిని ఒక మసాజ్ పార్లర్ లోకి వెళ్తే శాలిని తీరిగ్గా నూడిల్స్ తింటూ కూర్చుంటుంది. ఆ సీన్ కి కూడా నవ్వాలంటే నాకైతే కష్టమే. ఓవరాల్ గా ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ అన్ని ఇలానే పరమ సిల్లీగా ఇల్లాజికల్ గా ఉన్నాయి. తీస్తున్న వారికి సీరియస్నెస్ లేకపోతే చూసే మనకి వారిద్దరూ చేస్తున్న మిషన్ పై రెస్పెక్ట్ ఎలా వస్తుందో రైటర్ గారికి అర్థం కావాలి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, శాలిని క్యారెక్టర్ ని లైకబుల్ గా రాసుకునేసరికి ఇన్స్టెంట్ గా ఎవరికైనా నచ్చుతుంది. పైగా నివేదా గారి కామిక్ టైమింగ్ చాలా బాగుంది. దామినిగా రెజీనా గారి పాత్రని చాలా రిజిడ్ గా రాసుకునేసరికి ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోయినా ఆమె బాగానే పర్ఫామ్ చేశారు. ఇక స్టంట్స్ విషయానికొస్తే ఇద్దరు తమ శక్తి మేరకు వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు. మిగతా క్యారెక్టర్స్ లో భానుచందర్ గారి ఏజ్ కి పోలీస్ ఆఫీసర్ పాత్ర అస్సలు సూట్ అవ్వలేదు. మిగతా చిన్న చిన్న పాత్రలు చేసిన ఎవరి పర్ఫార్మెన్స్ అయినా రిజిస్టర్ అయ్యేలోపే రైటర్ గారు వారిని పక్కకు నెట్టేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే, స్టంట్స్ విషయంలో ఫిమేల్ లీడ్స్ తో చాలా వరకు మెప్పించారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో రోప్ స్టంట్స్ కూడా చేయించారు. మ్యూజిక్ మైకీ మెక్లియరీ గారే అందించిన, వర్స్ట్ గా ఉన్న బీజిఎం మాత్రం నరేష్ కుమరన్ గారు అందించారు. మంచి ఫైట్స్ మధ్యలో కూడా బీజిఎం ఏదో బ్యాండ్ బాజా బారాత్ లాగా మోగింది. కాకపోతే క్లైమాక్స్ ఫైట్ లో మాత్రం అమ్మవారి స్తోత్రంతో బీజిఎం చాలా బాగుంది. బాటమ్ లైన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ని కాస్త కోస్తో ఎంజాయ్ చేస్తాం, క్లైమాక్స్ లో కూడా కాస్త థ్రిల్ అవుతాం, కానీ ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ని మాత్రం భరిస్తాం. ఏదేమైనా సుధీర్ వర్మ గారి అల్ట్రా స్టైలైజ్డ్ ఫిల్మ్ మేకింగ్ మాత్రం ఈ మూవీలో లేదు. కానీ ఇద్దరు ఫిమేల్ లీడ్స్ కష్టపడి చేసిన ఈ ప్రయత్నాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 5/10. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం